కొంతమంది కొన్ని రకాలైన తప్పుడు ఊహలు, తప్పుడు సిద్ధాంతాలు. నీవు చేసే దాన ధర్మాల వలన నువ్వు ఎంత ఎక్కువగా అయితే ఛారిటీస్ చేస్తుంటావో అంత ఎక్కువగా పుణ్యం నీకు వచ్చేస్తూ ఉంటుంది. అందును బట్టి నువ్వు చేసిన పాపాల కంటే నీ పుణ్యం కొంచెం ఎక్కువగా ఉంటే అప్పుడు నీవు ఈ జన్మ చక్రంలోంచి విడుదల పొంది, కర్మ చక్రంలోంచి విడుదల పొంది నువ్వు మోక్షానికి వెళ్ళిపోతావు అనుకుంటారు చాలామంది. అంటే పాపం చేయొద్దని చెప్పరు, పాపం కన్నా పుణ్యం ఎక్కువ చేయంటారు. కానీ బైబిల్ అలా చెప్పట్లా. బైబిల్ బోధలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. దేవుని వాక్యం చెప్పింది, నువ్వు పాపం చేస్తూ ఉండిపో, పుణ్యం చేస్తూ వెళ్ళిపో, ఈ పుణ్యం ఆ పాపం కన్నా ఎక్కువైపోతే నువ్వు పరలోకానికి వెళ్తావని ఎక్కడ లేదు బైబిల్లో. యేసు ప్రభు చెప్పాడు, నీ పాపము పరిహరించబడాలి, నీ పాపములతో నువ్వు పశ్చాత్తాపపడాలి. నువ్వు చేసిన దౌర్భాగ్యమైన కార్యాలను బట్టి ఇఫ్ యు ఫీల్ సారీ అబౌట్ దెమ్ అండ్ సీక్ ఫర్ గివ్నెస్ అట్ ద ఫీట్ ఆఫ్ గాడ్, దెన్ యూ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ద హెవెన్. పరలోక రాజ్యానికి అర్హత ఎప్పుడు సాధిస్తావో తెలుసా? నీ పాపాలు క్షమించబడినప్పుడు, నువ్వు క్రొత్తగా జన్మించినప్పుడు.